నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమాను ఆగస్టు 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. నితిన్ కి జోడీగా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నితిన్ మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న రోజే అంటే ఆగస్టు 12వ తారీఖున నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. 2 సినిమాలు ఒకే రోజు వస్తే ఖచ్చితంగా వసూళ్ల పరంగా క్లాష్ తప్పదు అనే ఉద్దేశంతో లాస్ట్ మూమెంట్ లో కార్తికేయ 2 సినిమాను ఒక్క రోజు ఆలస్యం చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. కార్తికేయ 2 సినిమా విడుదల వాయిదాను గురించి నిఖిల్ మాట్లాడుతూ 2 సినిమాలు ఒకే రోజు రావడం అనేది కాస్త ఇబ్బందే, కానీ ప్రతిసారి మేమే తగ్గాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు అంటూ మాచర్ల నియోజకవర్గం సినిమా యూనిట్ సభ్యులపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ 2 సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఒక దాన్ని మించి ఒకటి వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2 సినిమాలు ఒకే రోజు రాకపోవడం మంచిదే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిఖిల్ అన్నట్లుగా చిన్న సినిమాని కాకుండా పెద్ద సినిమాలను ఒక రోజు ఆలస్యంగా విడుదల చేస్తే తప్పేం లేదు, కానీ మాచర్ల నియోజకవర్గం సినిమాయే మాత్రం ఆలస్యం చేసేది లేదంటూ తేల్చి చెప్పడంతో నిఖిల్ తన సినిమాను వాయిదా వేసుకోవలసి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.